హాయ్ ఇయర్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు పక్షి మాన్యం మణిపూర రాజ్యంలో ఒక విశాల ప్రాంతం బీడుగా ఉండేది దాన్ని రక్కసి బీడు అనేవాళ్ళు ఆ బీడు మధ్య ఒక బిలం ఉన్నది ఆ బిలంలో ఒక రక్కసి ఉన్నదని ఆ బీడులో ప్రవేశించిన వారిని అది చంపేస్తుందని జనం చెప్పుకునేవారు తండ్రి పోయి కొత్తగా రాజ్యాభిషేకం చేసుకున్న సుదర్శనుడు ప్రజల భ్రమణను పోగొట్టాలని రక్కసి బీడును శ్రేష్టమైన వ్యవసాయ క్షేత్రంగా మార్చాలని అనుకున్నాడు సుదర్శనుడికి సుమంతుడనే మంచి స్నేహితుడు ఒకడున్నాడు అతను మంచి తెలివితేటలు కలవాడు అందుచేత సుదర్శనుడు తన ఆలోచనను సుమంతుడికి చెప్పాడు మీ తాత ముత్తాతల కాలం నుండి జనంలో ఉంటూ వస్తున్న మూఢనమ్మకాన్ని పోగొట్టడం అంత తేలిక కాదు అక్కడి బిలంలో రక్కసి లేదని మనం చెప్పినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరు అందుచేత మనం ప్రజలకు ఏదో ఆశ చూపాలి అలా చేసే ముందు అక్కడ పరిస్థితి మనం స్వయంగా చూసి వద్దాం అన్నాడు సుమంతుడు సుదర్శన రాజుతో ఇద్దరూ బయలుదేరి ఎవరికీ తెలియకుండా రక్కసి బీడుకు వెళ్లారు అది అనేక వేల ఎకరాల ప్రదేశం దాని మధ్యలో ఒక బిలం ఉన్నది ఇద్దరు కొంత దూరం బిలంలోకి దిగారు కానీ పోను పోను అది ఇరుకయింది అందులో రక్కసి ఉండడం అసంభవం అని తేలింది కానీ ఆ మాట జనాన్ని నమ్మించాలి సుమంతుడు రెండు వజ్రాలు తీసి బిలంలోకి జారి విడిచాడు తర్వాత వాళ్ళు రాచ్నగర్కు తిరిగి వచ్చారు తిరిగి వస్తూనే సుదర్శనుడు ఇలా ప్రకటన చేశాడు రక్కసి బిలంలో ప్రవేశించి దాని అడుగున ఏమున్నదో చెప్పిన వారికి రాజుగారు ఘనమైన బహుమానం ఇస్తారు ఈ ప్రకటన విని ఎవ్వరూ ముందుకు రాలేదు పైపెచ్చు తమ రాజు కుర్రతనం చేత అలాంటి ప్రకటన చేశాడని అనుకున్నారు మణిపుర రాజ్యంలోని ఒక గ్రామంలో రామయ్య భీమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు భీమయ్య సంసార భారాన్ని పూర్తిగా తన అన్న మీద వదిలి అస్తమానం తన పెంపుడు పావురంతో పావురాల ఆట ఆడుతూ గ్రామం పక్కన ఉన్న తోటల్లో తిరిగేవాడు ఒకసారి భీమయ్యను అన్న చివాట్లు వేసి ఇలా బతకపోతే ఆ రక్కసి బిలంలో దూకి చావరాదు అని తిట్టాడు ఆ వెంటనే భీమయ్యకు రాజు చేసిన ప్రకటన వినిపించింది అన్న తిట్టిన తిట్లకు పౌరుషం వచ్చిన భీమయ్య రక్కసి బిలంలో దూకాలని అదృష్టం కలిసి వస్తే రాజుగారి బహుమానం పొంది స్వతంత్రంగా బతకాలని లేదా రక్కసి చేతిలో చావాలని నిశ్చయించుకున్నాడు అతను కొంత ఆహారం వెంట తీసుకొని తన పెంపుడు పావురాన్ని భుజాన ఉంచుకొని రక్కసి బీడుకు వెళ్ళాడు రక్కసి వచ్చి చంపుతుందేమోనని భయంగా ఉన్న బిల్లంలోకి తొంగి చూశాడు అందులో రక్కసి ఏదీ లేదు కానీ అందులోకి దిగాలంటే భయంగానే ఉన్నది ముందు తిండి తిని తర్వాత ఏం చేసేది ఆలోచిద్దామని మూట విప్పి ఒక చిన్న ముక్కను తుంపి బిలంలోకి వేసి చూశాడు లోపల నుండి ఏదన్నా పైకి వస్తున్నట్టు కనిపిస్తే పారిపోవాలని అతని ఉద్దేశం కానీ అతను అనుకోకుండా అతని భుజం మీద ఉన్న పావురం తుర్రున బిలంలోకి దిగింది అది క్షేమంగా తిరిగి వస్తే తాను కూడా బిలంలోకి దిగి రాజుగారి బహుమానం పొందుదామని భీమయ్య అనుకున్నాడు కొంతసేపటికి పావురం తిరిగి వచ్చింది కానీ దాని ముక్కున ఒక వజ్రం ఉన్నది భీమయ్యకు పరమానంద భరితుడయ్యాడు తాను వజ్రం సంపాదించుకున్న తర్వాత తన అన్న తనని ఏమీ అనలేడు ఆ ఉత్సాహంతో భీమయ్య ఇంటికి వెళ్ళి తన అన్నకు వజ్రం చూపించి చూసావా రక్కసి బిలంలో నుండి వజ్రం తెచ్చాను దీన్ని అమ్ముకొని హాయిగా నా దారిని నేను బతుకుతాను అన్నాడు ఆ వజ్రం చూడగానే రామయ్యకు దుర్బుద్ధి పుట్టింది అతను తమ్ముడితో దీన్ని అమ్ముతావా రాజుగారికి తెలిసి నిన్ను కొరత వేయిస్తారు ప్రస్తుతానికి ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు కొంతకాలం పోయాక దీని విషయం ఏదో ఒకటి చేద్దాం అన్నాడు భీమయ్య అందుకు ఒప్పుకున్నాడు మర్నాడే రామయ్య ఆ వజ్రాన్ని తీసుకొని రాచనగర్కు ప్రయాణమై వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని మహారాజా నేను రక్కశిబిలంలోకి దిగి ఈ వజ్రాన్ని తెచ్చాను నాకు తమరు మంచి బహుమానాన్ని ఇప్పించాలి అన్నాడు సుదర్శనుడు సుమంతుణ్ణి పిలిపించాడు ఇద్దరూ ఆ వజ్రాన్ని పరీక్షించారు అది సుమంతుడు రక్కసి బిలంలోకి పడవేసింది వజ్రమే అందుకు సందేహం లేదు దీంతో పాటే ఇంకో వజ్రం కూడా ఉన్నది దాన్ని నువ్వు కాజేసినందుకు నిన్ను కారాగృహంలో పెట్టించవలసి ఉన్నది అన్నాడు సుమంతుడు రామయ్య హడలిపోయి బహుమానం లేకపోతే మానే నన్ను చెరసాలలో పెట్టకండి అని ప్రాధేయపడ్డాడు అతను బిలంలోకి దిగి ఆ వజ్రాన్ని తెచ్చినవాడే అయితే బహుమానాన్ని అంత సులువుగా వదులుకోడు నిజం చెప్పు నీకు ఈ వజ్రం ఎక్కడ దొరికింది అన్నాడు సుమంతుడు మళ్ళీ తన తమ్ముడు అబద్ధం చెప్పి ఉండవచ్చు వాడు దీన్ని ఎక్కడైనా దొంగతనం చేసి ఉండవచ్చు అందుచేత పీడ వాడి మీదనే పోనిద్దామని రామయ్య మహాప్రభో ఇది నా తమ్ముడు తెచ్చాడు రక్కశి దొరికింది దొరికిందన్నాడు నాకు అంతకన్నా ఏం తెలియదు అన్నాడు అయితే నువ్వు ఇంటికి వెళ్ళి మీ తమ్ముడిని వెంటనే పంపించు అన్నాడు సుదర్శన రాజు భీమయ్య వచ్చాడు అతను జరిగింది జరిగినట్టుగానే చెప్పాడు అతని మాటలు నమ్మదగినవిగా ఉన్నాయి అతన్ని ఆ రాత్రికి రాజుగారి అతిథిగా ఉంచి మర్నాడు నిండు సభలో పెద్ద సన్మానం చేశారు ఇతను ధైర్య సాహసాలతో రక్కసి బిలానికి వెళ్ళి అందులో నుండి ఈ మణిని తెచ్చాడు రక్కసి బిలంలో రక్కసి లేదని లోకానికి తెలపడానికి మేమే ఈ మణిని ఆ బిలంలో వేశాం ఇతని సాహసానికి మెచ్చి మేము ఇతనికి రక్కసి బీడును ఈనాముగా ఇచ్చేస్తున్నాం వ్యవసాయం చేసుకోదలిచిన వారు అతనికి బాడుగ చెల్లించి పొలాలు పుచ్చుకోవచ్చును అని రాజు సభలో ప్రకటించాడు జనానికి రక్కసి బీడు అంటే భయం పోయింది అందరూ ఎగబడి భీమయ్య వద్ద తమకు కావలసిన మేరకు పొలాలు బాడుగా తీసుకున్నారు ఆ బాడుగలతో అతను సంపన్నుడైపోయాడు కాలక్రమాన రక్కసి బీడుకు పక్షిమాన్యం అని పేరు వచ్చేసింది విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ కథ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ